రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం దుల్లగ్రామ పంచాయతీ సర్పంచ్ పట్టయ్య అవకతవకలపై ఈ నెల 18వ తేదీ జిల్లా కలెక్టర్ మాధవిలతను కలిసి ప్రజా దర్బార్లో గ్రామస్తుల ఫిర్యాదును అందజేశారు. ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఫిర్యాదుపై విచారణ చేసి నివేదిక సమర్పించాలని డివిజనల్ పంచాయతీ అధికారి సత్యనారాయణను ఆదేశించారు. కడియం మండలం దుల్లగ్రామం ఈ నెల 18వ తారీఖున స్పందనలో గ్రామంలో ఉండే అవకతవకల గురించి జరుగుతున్న అక్రమాల గురించి మేము కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చాము. వారు వెంటనే స్పందించి డిఎల్పో గారిని కలిసి దీన్ని ఇంక్వైరీ జరిపించమని అన్నారు. ఈ రోజు వరకు కూడా ఇంక్వైరీ అనేది ఏమీ లేదు, జరగలేదు. ఏంటని చెప్పేసి ఈరోజు మేము డిఎల్పో గారిని అది తెలుసుకుంటాగానే వచ్చాము. ఆయన మాటలో ఎంత లేదు, పది రోజులు పట్టొచ్చు, పది రోజులు పట్టొస్తున్నారు. ఇవాళకి చూస్తే 10 రోజులు దాటిపోయింది. మరి ఇంకా ఎన్నాళ్ళగా పడుతుందో మరి వచ్చి ఇంక్వైరీ చేయడానికి మేము పెట్టినట్టు పిటిషన్ ఫిర్యాదుల్లో ఉన్న డ్రైనేజ్ గురించి ఏమి ఇంక్వైరీ జరగకుండా అక్కడ యథావిధిగా రాజకీయ నాయకులు అందరితో మని ఇవాళ రోడ్డు వేయడానికి మెటీరియల్ అన్నీ తెచ్చి పెట్టుకున్నాడు మా సర్పంచ్ కొండపల్లి పట్టి గారు. బినామీ పేరుతో ఆయన కాంట్రాక్ట్లను పెట్టి అక్కడ అవకతవకలు జరిగినాయని డ్రైనేజీ గురించి మేము ఫిర్యాదు చేస్తే ఆ ఇంక్వైరీలో ఉన్న డ్రైనేజీ పనులు మన్ని రాత్రి కూడా పనులు ప్రారంభించేయడానికి పూనుకొని ఎవరం చేస్తుంటే దీని మీద మేము ఈ విషయాన్ని డిఎల్పో గారికి తెలియజేస్తా వచ్చాము. డిఎల్పో గారు ఏమో ఇంకా ఒక 5 రోజులు 6 రోజులు పడుతుందండి, మీ మీద నిర్ధారణ కమిటీ మీ గ్రామం మీద కమిటీ వేశారండి, 10 మంది సభ్యులతో కమిటీ ఉందండి, త్వరలోనే వస్తారండి. వాళ్ళు గవర్నమెంట్ పనులు ఉన్న మూల రాలకపోయారు, వస్తారండి. అది ఇంజనీర్ గారు ఐఎంలో వేస్తున్నారు కాబట్టి ఇంజనీర్ పోతాడండి, దానికి మరి మేమేమి చేయలేమండి అని డిఎల్పో గారు ఏదో చల్లగా మెత్తగా చెప్తున్నారు. ఆయన విధానం ఏమో కమిటీ ఏమన్నా కలెక్టర్ గారు ఆర్డర్ ఆ ఆర్డర్ని కూడా తిరస్కరించి ఏదో వీళ్ళు అక్కర్లేని మరి వెనకాల ఏ పెద్ద మనుషులు ఉన్నారో ఏంటో మరి మాకైతే ఏం అర్థమవుతలేదండి. గ్రామంలో ఉన్న ప్రజలందరం కూడా మని దీని మీద మాకు న్యాయం జరగకపోతే మనీ కలెక్టర్ గారికి అన్నీ వినిపించుకొని అవసరం అయితే హైకోర్టులో నుంచి కూడా మేము దీన్ని పిటిషన్ వేయడానికి మేము ఏమేమి వెనకాడమని చెప్పేసి మీడియం ముందు వచ్చి మేము తెలియజేస్తున్నాం మీడియా ద్వారా. నా పేరు జి సత్యనారాయణ. నేను రాజమహేంద్రవరం డివిజనల్ పంచాయతీ అధికారిగా పనిచేస్తున్నాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి స్పందన కార్యక్రమంలో కడియం మండలంలో ఉన్నటువంటి దొళ్ళ గ్రామ పంచాయతీ సర్పంచ్పై కొన్ని అభియోగాలు వస్తూ మన జిల్లా పంచాయతీ అధికారి వారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయటం వల్ల దాని మీద విచారణ చేయవలసిందిగా మా జిల్లా పంచాయతీ అధికారి వారి ఆదేశాలని పురస్కరించుకొని మరి ఆ మండల పరిధిలో ఉన్నటువంటి ఈఓ పేరాడికి ఇమీడియట్గా పరిశీలన చేసి నివేదిక ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ మరి పంచాయతీలో గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మరి దృష్టిలో పెట్టుకుని ఆ విస్తరణాధికారి ఒక బయట మండలాల నుండి పంచాయతీ సెక్రటరీల ద్వారా విచారం చేయవలసిందిగా మరి కోరిన మీదట రాజమహేంద్రవరం రూరల్ మండలం నుండి ఒక 2 సీనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిని దొళ్ళ గ్రామ పంచాయతీ రికార్డుల విచారణ నిమిత్తం మరి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రస్తుతం ఈ లక్ష్యాన్ని నిర్దేశిస్తూ ఓటీఎస్ ప్రోగ్రాంలో మరి పంచాయతీ కార్యదర్శిలో ఉండటం వల్ల మరి వెంటనే వాళ్ళు విచారణ చేయలేకపోయారు. వెంటనే ఆ కార్యక్రమాలు పూర్తయిపోతున్నాయి కాబట్టి వెంటనే ఆ పంచాయతీ కార్యదర్శుల ద్వారా దొండ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రికార్డుల్ని పరిశీలన చేసి ఫిర్యాదుదారు చేసినటువంటి ప్రతి పాయింట్ మీద మరి విచారణ చేసి మరి నివేదిక తయారు చేసి దాన్ని మరి పై అధికారులకి మరి తదుపరి చర్యల నిమిత్తం పంపించడం అనేది జరుగుతుంది.